కుమాలిన చర్య మళ్ళీ బయటకు వచ్చి నా కొడక నీ కొడక అని చెప్పి మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి ఒక్కొక్క టీవీ వాళ్ళ తాలూకా చైర్మన్స్ గురించి అది కూడా ఏంటో ఒక జిమ్లోని చేస్తున్న వీడియో అది దిక్కుమాలిన జిమ్ ఆయన సొంత జిమ్మో ఏదో జిమ్ ఆయన ఏ ఏ వ్యవహారంలో ఉన్నాడో ఏదో జిమ్ చేసుకుంటున్నాడో అది చూపించాడు నేనేమంటానంటే బయటకు వచ్చింది వీడియో కాల్ అబ్బా జిమ్ చేస్తున్న వీడియో కాదు వీడియోకి వీడియో కాల్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది వీడియో కాల్ బయటకు వస్తే ఆ వీడియో కాల్ గురించి చెప్పవయ్యా అంటే వీడియో గురించి మాట్లాడతాడు ఏంది నాకు అర్థం కాదు అంటే సారీ టు సే అక్కడ ఒక ఆడపిల్ల నేను ఒక ఆడపిల్ల వెర్షన్లో ఆలోచిస్తున్నాను నేను ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడకపోతే తన వీడియో కాల్ మాట్లాడుతూ కూడా పక్కనున్న ఎవరో వ్యక్తి రికార్డింగ్ చేశాడు అది మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడకపోతే ఆ పని చేస్తుంది ఒకసారి ఆలోచించండి అంటే అధికారం ఉంది కదా అధికార మదంతో నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది నా ప్రీవియస్ హిస్టరీ ఉంది కదా ఎన్ని అధవేశాలు వేసిన జగన్మోహన్ రెడ్డి ఏమి అనలేదు కదా సో నన్ను ఏమంటారులే నన్ను ఏం చేస్తారులే అని చెప్పి ఒక అధికార మదంతో ఆడపిల్లల మీద ఎగబడి పడతా ఉంటే సభ్య సమాజం చూస్తూ కూర్చోవాలి నేను ఒకటే కోరుకుంటున్నాను మహిళల్ని ఇలాంటి ఈడియట్స్ని చట్టసభలకు పంపిస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం రాబోయే కాలంలో కూడా మనల్ని మనం రక్షించుకోవాలనుకున్న ఇలాంటి ఈడియట్స్ని కనీసం ఇంట్లోంచి బయటికి రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా రాబోయే కాలంలో తెలుగు మహిళల మీద ఎక్కువగా ఉంది ఈ విషయంలోని చూద్దాం ఏదో సవాల్ ఇస్తాడు కదా సిబిఐ ఎంక్వైరీ రా ఇంకొకటి చేసినంత ఎదో పని మళ్ళీ పైగా వెంటనే ఎవరోకల మీద నెట్టియాలి కదా నెట్టకపోతే ఏదో కడుపుపురం మళ్ళీ దానికి కూడా అందువల్ల ఏం చేశాడంటే అయ్యన్న పాత్ర గారి మీద వాళ్ళ అబ్బాయి మీద విజయ్ మీద ఇంకా ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఒక కులం పేరు చెప్పి నోటుకొచ్చినట్టు తిట్టాడు నేనేమంటానంటే నువ్వు చేసిన ఏదో పనులకి దానికి మార్ఫింగ్ చేసావు నువ్వు పెద్ద సినిమా హీరో కదా మార్ఫింగ్ చేస్తే లైక్లు వస్తాయని మార్ఫింగ్లు చేస్తే వీళ్ళు కూర్చొని అసలు ఈ మార్ఫింగ్ల సంస్కృతి ఎవరిదో అందరికీ తెలుసు మార్ఫింగ్ల సంస్కృతి బూత్ సంస్కృతి ఎవరిదో అందరికీ తెలుసు ఈరోజు నువ్వు అడ్డగోలుగా నువ్వు బయటకు వచ్చి నువ్వు బయటపడి ఈరోజు అయ్యన్న పాత్ర గారి మీద విజయ్ మీద వీళ్ళందరి మీద నడుతున్నావంటే నేను ఒకటి మాత్రం ఇందాక నేను టీవీలో సవాల్ వేసిన ఇప్పుడు కూడా పత్రికాముఖంగా చెప్తున్నా ఓకే నువ్వు అసలు తప్పు చేయలేదు నువ్వు అంటున్నావు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇప్పుడు అంతా సోషల్ మీడియా అంతా నువ్వు చాలా సూపర్ 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 ఎంపీవి నీకు వచ్చిన క్రేజీని భరించలేక వీళ్ళందరూ కూడా నిన్ను టార్గెట్ పెట్టారు కాబట్టి వీళ్ళందరికీ కూడా సంథింగ్ నీ మీద ఏదో బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నా అని అనుకుంటున్నావు పోలీస్ వ్యవస్థ నీ చేతిలోనే ఉంది కదా సిఐడి వ్యవస్థ నీ చేతిలోనే ఉంది కదా సిబిఐని నువ్వు వెళ్ళి కాల్ పట్టుకుంటే సిబిఐ కూడా వస్తుంది కదా ఎందుకంటే సిబిఐ దత్తపుత్రుడు మీ జగన్మోహన్ రెడ్డే కదా ఏ ఎంక్వైరీ వేయించుకుంటావు వేయించుకో అది నువ్వు కాదు అని చెప్పి రుజువు చేయి మేమే వచ్చి క్షమాపణ చెప్తాం బయటకు వచ్చి అంతే తప్పించి అడ్డగా దొరికిపోయి దానికి ఇంకా అదనపు ఏదో అంటారు కదా అద్దడానికి ప్రయత్నం చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నెడుతూ ఇంకా నవ్వుల పాలు కాకొయ్యా గోరెంట్ల మాధవ్ కియా మోటార్స్ని బెదిరించినంత ఈజీ కాదు ఆడాలతో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు కింద తిట్టినంత ఈజీ కూడా కాదు ఆడాలతో పెట్టుకుంటే ఇప్పుడు బయటికి రా ఆడాలు ఏం పూజ చేస్తారో నీకు తెలిసింది మాధవ గారి మీద వచ్చిన ఆరోపణ లేదా ఏదైతే ఒక వీడియో రిలీజ్ అయిందో దాన్ని బట్టి ఆల్రెడీ ప్రభుత్వం నుండి పార్టీ నుండి కూడా పెద్దలు మాట్లాడడం జరిగింది దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది విచారణ జరిగిన తర్వాత తప్పు ఎవరిదో తప్పు చేసిన వాళ్ళు ఎలాంటి వారైనా ఎవరైనా ఖచ్చితంగా వారి మీద శిక్ష ఉంటుంది చర్యలు తీసుకోవడం ఉంటుందని చెప్పడం జరిగిందండి జరిగిన ఇలా చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళలు కానివ్వండి మహిళా నాయకులు కానివ్వండి లేదా పెయిడ్ ఆర్టిస్టులు కానివ్వండి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేపడుతున్నారు ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారంటే ఆ ఎంపీని ఏదో ప్రొటెక్ట్ చేసేస్తున్నట్టు అలా చేయడం వల్ల అక్కడ ఆయన వల్ల బాధింపబడిన మహిళకు అన్యాయం జరిగిపోయినట్టు మాట్లాడుతున్నారు ఆ మాట్లాడే విధానం ఎంతవరకు కరెక్ట్ మాట్లాడేటప్పుడు మహిళలుగా ఉన్న మీరు గౌరవప్రదంగా మాట్లాడుతున్నారు మీ పార్టీలో మీరు ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు కనీసం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు
మీరు మహిళలుగా ఎలాంటి భాష మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడే పదజాలాలకి మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా సిగ్గుపడే విధంగా భయంకరమైన పదజాలాలు మీరు వాడుతూ భయంకరంగా మీ బాడీ లాంగ్వేజ్ ని యూస్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ రోజున వీరు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నారు అంటండి. ఇది వినడానికే ఆశాస్పదంగా ఉంది. ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా మహిళలకి ఎక్కడ ఏది ఇబ్బంది లేకుండా వారి భద్రత కోసం వారి యొక్క సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం వాళ్ళు మహిళా సాధికారత సాధించడం కోసం వాళ్ళని రాజకీయంగా అభివృద్ధి చేయడం కోసం ఈ రోజున చక్కటి పాలన అందిస్తుంటే కావాలని బురద జల్లే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రతిపక్షం చేపట్టడం జరిగింది. అంటే వీళ్ళకి నిజంగా ఈ 3 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం మీద గాని ముఖ్యమంత్రి గారిని గాని పాయింట్ అవుట్ చేయడానికి ఎటువంటి ఆస్కారం అవకాశాలు దొరకట్లే. దొరికిన ఏ చిన్న విషయాన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా ఏదో ఒకటి యాగి చేస్తూ సాగదీస్తూ వాళ్ళేదో ప్రజల నుండి సింపతి గెయిన్ చేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. స్పష్టమైన స్టేట్మెంట్ ప్రభుత్వం నుండి ప్రజలకు రావడం జరిగింది. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఎంపీకి సంబంధించి ఆయనే కంప్లైంట్ చేశాడు, ఇది నాది ఒరిజినల్ నాది కాదు, మార్ఫింగ్ చేసి ఎవరో నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారని కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని అయినా సరే ఈ రోజున ఇన్వెస్టిగేషన్ అనేది కంపల్సరీ స్టార్ట్ చేస్తాం, చేసాం. ఆల్రెడీ ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళడం జరిగింది. ఏదైతే రిజల్ట్ వస్తుందో ఖచ్చితంగా ఆయన తప్పు చేశాడు, ఆ తప్పు నిజమని నిర్ధారణ అయినప్పుడు ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఏమాత్రం కూడా ఎవరికి అన్యాయం చేయడానికైతే ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రజలకి మహిళలకి ముఖ్యంగా న్యాయం చేయడానికే ఈ ప్రభుత్వం ఉంది, ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారని తెలియజేస్తున్నాను. ఒకసారి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు మాట్లాడిన విషయంలో నేను వారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. చందమనేని ప్రభాకర్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ అధికారి అయిన ఒక మహిళా ఎంఆర్ఓ అని ఇసుక దందాల విషయంలో ఆమె నిలదీసిందని జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టి ఆమెను ఇబ్బంది పెడితే ఆమె స్వయంగా వెళ్ళి కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసినప్పుడు ఆమెకి ఎందుకు న్యాయం చేయలేదు ఆ రోజున మీ ప్రభుత్వం? న్యాయం చేయలేదు సరికదా, ఆయన్ని విప్పుగా ప్రమోట్ చేశారు. అదే మీ క్యాబినెట్లో ఉన్న రావిల్ కిషోర్ బాబు అనే మంత్రి ఆ రోజున ఒక ముస్లిం మహిళ ఏడ్చుకుంటూ వచ్చి ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అని మీడియా ముందుకు వచ్చి ఏడ్చుకుంటూ ఆమె బాధలు వెళ్ళబుచ్చుకుంటే ఆ రోజున మీరేమి చర్యలు తీసుకున్నారు రావిల్ కిషోర్ బాబు గారి మీద? ఏ విధంగా ఆ మహిళకి మీరు న్యాయం చేశారు? అలానే కొంతమంది మహిళలు ఎలా మాట్లాడుతున్నారంటే, ఈ రోజున మేము మాట్లాడే ప్రతిదీ కూడా మేము ఒకటికి 2 సార్లు మాట్లాడితే అది నిజమైపోతుంది, కనుక ఏది మాట్లాడినా కూడా మాకు చెల్లుబాటు అవుతుంది అనే రీతిలో గట్టిగా మీడియా ముందుకు వచ్చేసి గట్టిగట్టిగా మాట్లాడేస్తే అది నిజాలైపోతాయి అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. దయచేసి వాళ్ళకి చెప్తున్నా, విజయవాడ నగరంలో బుద్ధా వెంకన్న గారు వాళ్ళు ఆ రోజున కొంతమందికి కాల్మని సెక్స్ ర్యాకెట్ విషయంలో వాళ్ళకి అప్పులు ఇచ్చి వాళ్ళ అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్న మహిళలని ఏ విధంగా వ్యభిచార కూపంలోకి దించారు అనేది ఆ రోజున మీకు తెలియదా? ఆ రోజున మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏ విధంగా బాధిత మహిళల పక్షాన మీ ప్రభుత్వం ఆ రోజున నిలబడింది?
ఇందుకు చేయలేకపోయారు. కానీ ఈ రోజున మీరు చేయలేదని మేము చేయలేదు అన్నట్లేదు. మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ రోజున ఆయన మా ఎంపీ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, మా పార్టీ వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళు కాకపోయినా సరే, ఖచ్చితంగా తప్పు చేసింది ఎవరైనా సరే, ఈ ప్రభుత్వం గాని ఈ ముఖ్యమంత్రి గారు గాని తప్పు చేసిన వాళ్ళని ఎక్కడ ఎంకరేజ్ చేసే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా వచ్చిన రిపోర్ట్స్ని బట్టి విచారణ జరిగిన తర్వాత వారి మీద ఏ విధంగా చర్యలు ఉంటాయి అన్నది ఖచ్చితంగా మీకు తెలియజేస్తాము. ఖచ్చితంగానే కఠిన చర్యలు ఉంటాయి, ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు. ఆ విషయంలో ఎటువంటి డౌట్ కూడా లేదు మీ అందరికీ కూడా. కానీ ఈ రోజున ఇలాంటి ప్రభుత్వం నుండి ఇలాంటి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతూ ఇంకా దాన్ని ఏదో బురద జల్లి మీ శాడిజం అంతా కూడా చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు చూడండి, దానికి మాత్రం కొంచెం బాధాకరంగా ఉంది. ఎందుకు అంటే ఈ రోజున ప్రభుత్వం మహిళలకి ఏ విధంగా అండగా ఉంటుంది, ఏ విధంగా సపోర్ట్గా ఉంటుంది అనేది ఈ 3 సంవత్సరాల కాలంలో మనం చూడడం జరిగింది. మహిళల పక్షాన నిలబడుతున్నాం, ఎక్కడ ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగకుండా ఉండాలని ముందు జాగ్రత్తగానే దిశ యాప్ని తీసుకురావడం జరిగింది. ఆ దిశ యాప్ వలన ఈ రోజున మన రాష్ట్రంలో 900 పైగా మహిళలు కావచ్చు, యువతలు కావచ్చు, ఇబ్బంది పడిన సందర్భాలలో పోలీసుల సహాయంతో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలిగారు. ఈ విధంగా ప్రతిదీ కూడా ఎక్కడ ఏ విధంగా మహిళలకి ఏది అవసరమైనా కూడా ఒక అన్నలా ఒక తమ్ముడలా నేనున్నానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం వారందరికీ కూడా న్యాయం చేయడానికే ముందున్నారే తప్ప ఏమాత్రం కూడా ఎన్నుకొంజ వేయట్లేదు. ఈ రోజున ఈ వీడియో ఏదైతే ఎంపీ గారి మీద బయటకు వచ్చిందో అది తప్పు జరిగింది, దాన్ని ఎవరు కూడా అంటే అలాంటి వీడియోలు దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి అయితే సమాజంలో లేదు. అలాంటి తప్పు నిజంగా జరిగితే ఆయన శిక్షిస్తామనేది ఒక పాయింట్ అయితే, ఇంకో యాంగిల్లో చూస్తే ఇదేదో రాజకీయ కుట్ర పూరితంగా కావాలని ప్రభుత్వం మీదకి దీన్ని బురద జల్లే కార్యక్రమంగా ఈ ఎంపీ గారిని వాడుకునే యాంగిల్ కూడా ఒకటి కనిపించి మాకు అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి కుట్రకి ఎవరైనా పాల్పడుతున్నారా వాళ్ళని కూడా ఎక్కడ ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు ఉంటాయండి. ఈ రోజున మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం, మహిళలందరూ కూడా వారికి మంచి సంరక్షణ ఇవ్వాలి, మంచి సంక్షేమాన్ని ఇవ్వాలి అనే మంచి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తున్నారు, ఇక ముందు కూడా పనిచేస్తారు. ఈ రోజున ప్రజలందరూ కూడా ముఖ్యంగా ధైర్యంగా ఉండొచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కడ వచ్చినా కూడా మేమున్నామని చెప్పి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు భరోసా ఇస్తున్న విధానం, ఎవరి దగ్గర నుండైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే దాన్ని పట్టించుకుని దాని పరిష్కారం చూపించే విధంగా ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజున మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని మహిళా సోదరి మండలందరికీ తెలియజేస్తున్నానండి.